హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు రకరకాల తిండి పదార్థాలని, కూరగాయల్ని, వస్తువుల్ని ఇలా చాలా వాటిని చూస్తుంటాం. అవన్నీ కూడా మనకు కనిపించే ఆకారంలోనే చూస్తుంటాం. కాకపోతే అలాంటి వాటిని మైక్రోస్కోప్ లో చూస్తే ఏ విధంగా కనిపిస్తాయి అనేది చాలా మందికి తెలియదు. అలాంటివి మన రెగ్యులర్ జీవితంలో కొన్నిటిని తీసుకుని మైక్రోస్కోప్ లో పెట్టి పెద్దవగా చేసి నేను మీకు చూపిస్తున్నాను. అవేంటో చూశారంటే మీరు కూడా నమ్మలేరు. కాకపోతే ఇప్పుడు మీరు చూసేవే నిజం. అవే మన శరీరం పైన, మన చుట్టూ ఉండే వాతావరణంలో మనం తినేవి కూడా అవే. అవేంటో చూద్దామా. కనురెప్పలు. మన యొక్క కనురెప్పల చివరన చిన్న వెంట్రుకలు ఉంటాయి. ఈ వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. ఈ వెంట్రుకలు పోయి కొత్త రావడానికి ఎక్కువ రోజులు పడుతుంది. అలాంటి ఈ కంటి చివర ఉండే ఈ వెంట్రుకల్ని మైక్రోస్కోప్ లో పెట్టి 50 నుంచి 100% వరకు దగ్గరగా జూమ్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు అవి ఎలాగుంటాయో మీరే చూడండి, తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతారు. చూసారుగా, బయటికి ఎంతో అందంగా కనిపించే ఈ కనురెప్పల చివరన ఉండే వెంట్రుకలు మైక్రోస్కోప్ లో జూమ్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటాయి. నమ్మలేకపోతున్నారు కదా. ఈ విధంగానే మన కంట్రెప్పల పైన, మన తలపైన ఉండే జుట్టులో కూడా దుమ్ము, ధూళి, డాండ్రఫ్ ఈ విధంగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు కన్ను యొక్క రెప్పలు చూశారు కదా. అలాగే ఎవరికైతే తలకి ఎక్కువగా పేలు పడుతుంటాయో, డాండ్రఫ్ ఉంటుందో, అలాంటి వారిని మైక్రోస్కోప్ కింద పెట్టి బాగా జూమ్ చేసి చూస్తే ఏ విధంగా ఉంటుందో, అందులో పొరపాటున పేర్లు గాని ఉన్నాయంటే ఆ పేర్లు ఏ విధంగా కనిపిస్తాయో ఒకసారి మీరే చూడండి. వావ్, చూస్తున్నారు కదా, ఇది పేను. మామూలుగా ఆడవాళ్ళకి ఎక్కువగా జుట్టులో పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఎలాగుంటాయో అందరికీ తెలుసు. బయట నుంచి చూస్తే చిన్న చిన్నవి కనిపిస్తాయి, కానీ మైక్రోస్కోప్ లో చూస్తే ఈ విధంగా కనిపిస్తాయి. చూసారా, ఇది ఏదో ఏలియన్లా కనిపిస్తుంది కదా. అలాగే రాత్రి అయితే మన ఇంట్లోకి మనకి ఎక్కువగా దోమలు వచ్చి ఓ రకంగా కుడుతూ ఉంటాయి. అలాంటి దోమని దూరంగా కాకుండా కొంచెం దగ్గరగా చూస్తే మనకు ఓ రేంజ్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ దోమని నేను మైక్రోస్కోప్లో పెట్టి దాని యొక్క తలని మీకు చూపిస్తాను. అది ఏ విధంగా ఉంటుందో మీరే చూడండి. చూసారుగా, మామూలుగా దోమే ఈ విధంగా ఉంటే దోమ యొక్క తలలో ఉండే ఇంకా చిన్న చిన్న సూక్ష్మజీవుల్ని, క్రిములని చూసారా ఏ విధంగా కనిపిస్తున్నాయో. నమ్మలేకపోతున్నారు కదా. మీరు రెగ్యులర్గా చూసే దోమ యొక్క తల జూమ్ చేస్తే ఈ విధంగానే ఉంటుంది. మనం కూరకి ఎక్కువగా వాడే కాలీఫ్లవర్, ఈ కాలీఫ్లవర్లో ఈ ఒక్కొక్క పువ్వుని సెపరేట్ చేసి మైక్రోస్కోప్ లో పెట్టాం. అది ఏ విధంగా కనిపిస్తుంది అనేది మీరే చూడండి. చూసారుగా, కాలీఫ్లవర్ ని మనం చూస్తుంటేనే కామన్ గా పువ్వులు పువ్వులుగా కనిపిస్తుంది. అలాంటిది అందులో ఒక పువ్వుని తీసి మైక్రోస్కోప్ లో పెడితే దాంట్లో ఈ విధంగా 100,000 పువ్వుల వరకు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూసారుగా, ఇలాంటివి చాలా వాటిని మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తాను. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.